sound. సంస్థకు చెందిన వాహనం అక్రమంగా బ్యాంకు నుండి డ్రా చేసిన సొమ్మును కార్యదర్శి మామిడి రవి సిద్ధార్థ వెంటనే తిరిగి అధ్యక్షుడు లేదా కోశాధికారికి అప్పగించాలని భీమసేన వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉపాధ్యక్షుడు గుడివాడ అప్పారావు అన్నారు. నిబంధనల విరుద్ధంగా అసోసియేషన్ నిధులను ఆస్తులను దుర్వినియోగం చేసిన వాటిపై సమాధానం చెప్పుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంబేద్కర్ భవన్ జరిగిన పాత్రికా ప్రతినిధుల సమావేశంలో గుడివాడ అప్పారావు మాట్లాడుతూ రిజిస్టర్ సంఘం నిబంధనలు క్లాజ్ నెంబర్ 811 ప్రకారం సంస్థ ఆస్తులు అధ్యక్షుడి పర్యవేక్షణలో కోశాధికారి బాధ్యతలు అయినప్పటికీ సంస్థకు చెందిన వాహనం సంఘ కార్యకలాపాలకు సంబంధం లేని తన సొంత పనులను వేరే సంస్థ కార్యకలాపాలకు వాడడం సంఘానికి చెందిన లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేయడం రవి సిద్ధార్థకు పరిపాటిగా మారిందని ఆరోపించారు. ఈ సమావేశంలో కోశాధికారి బళ్ళంకి కనకరాజు, ఉపాధ్యక్షులు వివి దుర్గారావు, సహాయ కార్యదర్శి కోళ్ళ బత్తుల ప్రసాదురావు, కార్యవర్గ భీమసేన వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్టర్డ్ బాడీ 2020లో రిజిస్టర్డ్ అయింది. నవంబర్లో అప్పటి నుంచి ఇప్పటివరకు సంవత్సరం అయింది, కంప్లీట్ అయింది. సో ఈ అసోసియేషన్లో జరిగినటువంటి అవకతవకల గురించి మిమ్మల్ని నమ్మున్నాం. ఈ కమిటీలో జనరల్ సెక్రటరీ రవి సిద్ధార్థ్ గారు తన ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని రన్ ఫర్ అనే అంబేద్కర్ అనే కార్యక్రమం విశాఖపట్నంలో చేస్తూ గత 7 సంవత్సరాలుగా నిధుల దుర్వినియోగం చేస్తూ సంఘ సభ్యులకు ఎవరు చెప్పకుండా తన ఏకపక్షంగా ఆ డబ్బులని దుర్వినియోగం చేస్తారు. బట్ ఇంతకుముందు కూడా ఎక్కడ అకౌంట్ లేదు, లెక్కలు లేవు గత 6 సంవత్సరాలు బట్టి. బట్ ఈ ఇయర్ రిజిస్టర్డ్ అయినప్పటి నుంచి ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా దగ్గర నుంచి వాచ్ చేస్తుంటే ఆయన చేస్తున్న అన్ని కూడా అప్రజాస్వామికము. అయితే మీ అందరూ వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పటికీ భీమసేన అని చెప్పేసి అంబేద్కర్ ఫోటోను చూసి మీ అందరం భీమసేనలో పనిచేయడానికి వచ్చాం. భీమసేనలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసిన క్రమంలో గత సంవత్సరంలో అన్ని డిపార్ట్మెంట్ నుంచి అంబేద్కర్ వాదుల నుంచి ఒక 15 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి సంస్థ కోసం బొలెరో వెహికల్ కొన్నాం. ఆ వెహికల్ను రవి సిద్ధార్థ ఒక్కడు కంప్లీట్గా మిస్యూజ్ చేయడం జరుగుతుంది. అంటే సంస్థ తాలూకు కార్యక్రమాలు కాకుండా అతని పర్సనల్ కార్యక్రమాలు, అతను వేరే సంఘాల్లో ఉంటే ఆ సంఘాలకి ఈ వెహికల్ను వాడడం, ఇవన్నీ జరిగి సంస్థ యొక్క నిధులను దుర్వినియోగం చేయడం జరుగుతుంది. అదే కాకుండా సంస్థలో ఈ 7th రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం జరిగినప్పుడు నిధులు పూర్తిగా దుర్వినియోగం పరిచాడు. Smart Sound.